హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం వజ్రాల వేటకు వెళ్లేటప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలండి. ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం కింబర్లైట్ స్టోన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెతికితే మనకి ఈజీగా వజ్రాలు అనేటివి లభిస్తాయి. ఆ కింబర్లైట్ స్టోన్స్ ఎలా ఉంటాయి అనేది ముందు మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఉంటాయండి. వీటిల్లో ఈ రాళ్ళు కనిపించినప్పుడు కొన్నిసార్లు వీటిని పగలగొట్టి కూడా చూస్తే చాలా మంచిది. ఎందుకంటే వాటిల్లో వజ్రాలు ఉండవచ్చు. స్మాల్ స్మాల్ క్రిస్టల్ లాగా మెరుస్తూ లోపల ఆ వజ్రాలు అనేటివి ఉంటాయి. ఈ కింబర్లైట్ స్టోన్స్ అనేటివి ఏ ప్రాంతాల్లో అయితే మనకు ఎక్కువగా లభ్యమవుతాయో ఆ ప్రాంతాల్లో మనకు ఖచ్చితంగా వజ్రాలు అనేటివి దొరుకుతాయి. ఇవి వాల్కానిక్ అంటే అగ్నిపర్వతాలు భద్రలైనప్పుడు ఆ ప్రాంతం మొత్తం లావా ప్రవహించి చాలా వందల కిలోమీటర్ల దూరం వరకు లావా ప్రవహించి అక్కడ గట్టిపడుతుంది. వీటిలో ఎన్నో గ్రాఫైటు ఇలాంటివన్నీ స్టోన్స్ అన్నీ కలిసి ఈ వజ్రాలు వాటిల్లో నుంచి ప్రవహించి ఈ కింబర్లైట్ స్టోన్స్లో అలా ఏర్పడి ఉంటాయి. అందుకనే ఫ్రెండ్స్, ఎక్కడైతే ఈ ఇలాంటి ఇప్పుడు మీకు ఆ పైన కనిపించే ఈ స్టోన్స్ గనక కనిపిస్తే ఆ సరౌండింగ్స్లో ఖచ్చితంగా వజ్రాలు అనేటివి మనకు దొరుకుతాయి. అందుకే ఇలాంటి స్టోన్స్ ఉన్నప్పుడు గమనించండి, అదేదో మామూలు స్టోన్స్ లాగే కనిపిస్తాయి. చూడండి, అసలు పిచ్చి రాయే అనుకుంటాం మనం చూస్తే, కానీ ఈ కార్బన్ పదార్థాలు కలిసిన ఈ స్టోన్స్ ఖచ్చితంగా మనకు వజ్రాలని వెతికి పెడతాయి. అంటే మనం వజ్రాలు గుర్తించడానికి చాలా సులభంగా ఉంటాయి. వజ్రాలు ఈ విధంగా ఈ వీటిల్లో చూడండి మధ్య మధ్యలో ఎట్లా ఉన్నాయో. అందుకే మనం వజ్రాలని వెతికేటప్పుడు ఇవన్నీ నేను ఇంతకుముందు వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి, ఇవన్నీ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని వెతికితే సులభంగా మనకు వజ్రాలు అనేటివి ఖచ్చితంగా దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయి. కింబర్లైట్ స్టోన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో మీకు చూపించాలనేసే ఈ వీడియో పెట్టాను. వజ్రాల వేటకు వెళ్లే ముందు ఈ వీడియోని ఒక్కసారి కనుక చూస్తే ఇలాంటి స్టోన్స్ ఉన్న ప్రాంతాల్లో ఎంచుకొని మనం వెతికినప్పుడు ఖచ్చితంగా మనకు వజ్రం అనేది దొరుకుతుంది. వజ్రాలు దొరకాలంటే అదృష్టం అనేది కూడా ఉండాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అదృష్టం అనేది ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి మనకు దొరుకుతుంది. ఒక పక్కా ప్రణాళికతో వెతకాలండి. ఎట్లా అంటే మనకేమీ తెలియకుండా వెతకడం కంటే ఒక పక్కా ప్రణాళికతో అవగాహనతో వెతికితే వజ్రాలు దొరికే ఛాన్స్ చాలా ఉంటుంది. చూడండి, కింబర్లైట్ స్టోన్స్ ఈ విధంగా మనకు కొల్లూరు దగ్గర రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి ఇలాంటి ప్రాంతాల్లో జొన్నగిరి సమీపంలో ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాంక్రీట్లో చూడండి, పైన కాంక్రీట్లో రాళ్ళు ఎలా అయితే కలిసి ఉంటాయో ఆ విధంగా ఈ కింబర్లైట్లో చాలా రకాల ఎక్స్పెన్సివ్ అన్నమాట మంచి మంచి జెమ్ స్టోన్స్ వజ్రాలు ఇవన్నీ దాంట్లో ఏర్పడి ఉంటాయి. అందుకనే మనం ఇలాంటి రాళ్ళు దొరికినప్పుడు కొన్నిసార్లు పగలగొట్టి చూడాలి. వాటి కింది భాగాల్లో మనం కొంచెం తవ్వినప్పుడు కూడా బాగా తవ్వి కూడా ఒకసారి చూడాలి. ఈ విధంగా లోపల ఒక రాయి లోపల ఇవి వజ్రాలు అనేటివి ఏర్పడతాయి. చూడండి, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.